మల్లికార్జున్ గారు ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ నడుస్తుంది, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలని ఎవరైనా ప్రస్తావిస్తే, సెలబ్రిటీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతరులు ఎవరైనా ప్రస్తావిస్తే దానికి రేటింగ్స్ కోసం ప్రధాన మీడియాలుగా ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు అంటే ఎలాగా బాగా వైరల్ చేయడం కోసం ఎట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాయి, ప్రధాన మీడియా దారి చూపించాల్సిన మీడియా మంచి చెడు ఏంటి అన్నది విశ్లేషణ, వాళ్ళు రాంగ్ లైన్లో వెళ్తున్న తీరు కనిపిస్తుంది. దీనికి అనేక ఉదాహరణలు మీకు తెలుసు. ఈ ధోరణి మారాలంటే ఎలాంటి వైఖరి తీసుకోవాలి? అసలు వీళ్ళ ఆలోచనలు ఎందుకు ఈ విధంగా వెళ్తుంది? ఈ రోజున మీడియా ఆలోచనలు అనేది చాలా వక్ర మార్గాన్ని పడుతున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు ఎలివేట్ చేస్తూ పదే పదే టీవీల్లో, వాటిల్లో, సోషల్ మీడియాలో వీటిలన్నింటినీ చూపిస్తూ వాళ్ళ రేటింగ్ పెంచుకోవటం, లేకపోతే వాళ్ళకు వచ్చే డబ్బుల కోసం ఉంది ఏదో రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను అందరూ కూడా సమాజానికి చూపించటం అనేది ఒక చెడు సాంప్రదాయం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో బహుభార్యత్వం ఉండదు, అడల్టరీ కూడా ఉండదు. ఎందుకంటే ఈ రెండు కూడా చాలా తప్పుగా భావిస్తాం మనం. ఎందుకంటే ఏకపత్ని ఎప్పుడు కూడా ఏకపత్ని, ఆనాటి రాముడి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మనకి వివాహ వ్యవస్థ ఉంది. ఆ వివాహ వ్యవస్థలో పెద్దలు ఇచ్చిన కుదిర్చిన సంబంధాలు చూసుకుంటాం. ఏకపత్ని ఒక స్త్రీతోనే జీవితం అంతగా పిల్లలు, కుటుంబం, వ్యవస్థని నడుపుతాం. కానీ ఇటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో చూసుకుంటే దువ్వడ శ్రీనివాస్ ఆ దివ్యల మాధురి ఎపిసోడ్ అనేది ఎంత కంటే జుగుప్సాకరమైనటువంటి అంశం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మనం చూసి ఉండం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, పెళ్ళైనటువంటి పిల్లలు, ఆ తల్లి ఉండగా ఈ విధంగా వాళ్ళు చేసుకున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఈ వ్యక్తిగత విషయాన్ని రోడ్ల మీదకి లాగి పదే పదేగా స్క్రోల్ చేస్తూ వాటిని ట్రోలింగ్ చేస్తూ వాళ్ళని వాళ్ళు ఎక్కడ అంటే తమ సంబంధాన్ని ఆ విధంగా చెప్పలేదు. వాళ్ళు ఎక్కడ స్నేహితుల కిందే మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు కూడా మేము అక్రమ సంబంధంలో ఉండలేదు, మేము స్నేహితులుగానే ఉంటున్నాము, భవిష్యత్తులో మీరు పదే పదే మీడియా మీరు పెళ్లి చేసుకుంటారా, మీరు కలిసి ఉన్నారా, మీరు రకరకాలుగా వాళ్ళని అసహ్యంగా చిత్రీకరించడం ఇవన్నీ చేస్తున్నారు, దాన్ని తగినట్టు సమాధానం చెప్తున్నారు, దాన్ని వీళ్ళు రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఈ సమాజానికి చాలా బ్యాడ్ సిగ్నల్స్ని పంపిస్తున్నారు. ఇవాళ ఏ విధంగా వీళ్ళు ఎంత ఆ ఇష్యూను పట్టుకొని ఎంత లాగారంటే సమాజంలో ఇవాళ ఏ ఒక్క మగాడైనా ఆ విషయం మీద స్పందిస్తున్నాడా? స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదంటే చాలామందికి, మెజారిటీ పీపుల్కి, ప్రతి వాళ్ళకు కూడా ఇటువంటి సంబంధాలు అనేది చాలా ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. అటువంటి స్థితిలో ఇదేదో వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తుంది, ఎందుకు ఇంత ఇచ్చేస్తుంది అన్నదే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. కానీ దీన్ని చూసినటువంటి స్త్రీలందరూ కూడా చాలా సిగ్గుపడుతున్నారు. ప్రతి చోట కూడా, ప్రతి చోటకి స్త్రీలు చాలా సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఇదేమి అంశం, ఈ విధంగా వీళ్ళు మీడియాకి ఎక్కించి ప్రతిరోజు ప్రతి గంటకి కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఇవన్నీ చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారని, ఈ మీడియాని కంట్రోల్ నియంత్రించే వ్యవస్థ లేదా అని అందరూ బాధపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక సుముఠుగా అయినా సరే కోర్టులు తీసుకొని వీళ్ళని మీడియాని నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మొన్న కొండ సురేఖ నాగార్జున మీద చాలా తీవ్రమైన అభాండం వేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చడం అనేది మొత్తం అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే నాగార్జున అనేవాడు ఇప్పుడు నాన్ కాంట్రవర్సీ హీరో. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళ వ్యాపారం, వాళ్ళ సినిమాలు, వాళ్ళ వ్యవహారం, కుటుంబ పరంగా వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఒక చక్కటి లైఫ్ని లీడ్ చేసే మనుషులు. అటువంటి వాళ్ళని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం కేటీఆర్ మీద నింద వేయాలి, అభాండం వేయాలి, లేకపోతే వాస్తవాలు అవాస్తవాలు అనేది ఎవరికి తెలియదు కాబట్టి అతన్ని రోడ్డు మీద తీర్చాలనే ఉద్దేశంతో నాగార్జున కోడల మీద ఆ విధమైనటువంటి అభాండం వేసి ఆ అమ్మాయిని కూడా సమంతని చాలా బాధ పెడతాం. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏంటంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది?
ఏం చేద్దామని మీరందరూ కూడా మీడియా పేరుతో మీరందరూ కూడా ఏంటి సమాజ వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి ప్రతి వ్యక్తిని కూడా మీరు రోడ్ల మీదకి లాగేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మీరు క్యాచ్ చేసుకుంటున్నారే, ఇది ఎంత తప్పు నైతికంగా? మీరు ఇంత గొప్ప టీవీలో కూర్చొని మీరు డిబేట్లు పెడతా ఉంటారు రకరకాలుగా, మీరు ఇవన్నీ ఆర్కే షో అనో లేకపోతే ఇంకోటి ఇవన్నీ పెట్టుకునే దాంట్లో మీరు ఇవన్నీ ప్రస్తావించవలసిన అవసరం మీకుందా? ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయం, అది వాళ్ళు తెలుసుకుంటారు ఏదైనా ఉంటే, దాని అవసరం మీకేంటి? ఇలాంటి విషయాలు కొన్ని లక్షలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. అంటే మీరు విదేశాల్లో కూడా ఉండి వస్తూ ఉంటారు కదా, అక్కడ పర్సనల్ లైఫ్కి ఇచ్చే ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందండి? మీడియా ఎంతవరకు జోక్యం చేసుకుంటారు? అసలు పర్సనల్ లైఫ్లో మీడియా జోక్యం చేసుకోవడం అనేది ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ పర్సనల్ లైఫ్లో కనుక మీడియా జోక్యం చేసుకుంటే వాళ్ళ మీద కొన్ని కోట్లకి వీళ్ళు సూ చేస్తారు. వాళ్ళ యొక్క ఏంటంటే వాళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసినందుకు సూ చేస్తారు. అటువంటి విధానం పాపం ఇక్కడ లేకపోవటం అంటే మనం ఫైనాన్షియల్గా అంత సౌండ్ కాదు కాబట్టి వీళ్ళ మీదకి మనం వెళ్ళలేకపోతున్నాం. అసలు నువ్వు ఒక టీవీ నడుపుకునేవాడికి నీకు కొంతమంది వ్యక్తుల జీవితాల్లో నువ్వు ఎంటర్ అవ్వాల్సిన అవసరం నీకేంటి? నువ్వు టీవీ నువ్వు తీసుకున్న లైసెన్స్ న్యూస్ ఛానల్, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ ఛానల్, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్. వ్యక్తిగత జీవితాలు న్యూస్ కాదే. వాళ్ళు ఏమన్నా ఈ దేశానికి ప్రధానులా, రాష్ట్రపతులా, లేకపోతే ఈ దేశాన్ని గొప్ప గొప్ప వాళ్ళ సెలబ్రిటీలా కాదే? ఒక సామాన్యుని తీసుకొని మీరు వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉండాలో మీరు నిర్ణయిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలో మీరు నిర్ణయిస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ఉందో కూడా మీరు ఒక్కొక్కరు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలు. ఇటువంటి వార్తలు కూడా మనం చూడకుండా ఉంటేనే చాలా మంచిది. ఇటువంటి వార్తలు వేసేటటువంటి ఈ ఛానల్స్ని, ఈ పత్రికల్ని, వీటన్నిటిని కూడా మనం బహిష్కరించవలసిన అవసరం ఉంది. వాళ్ళకైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి తప్పు పనులు చేస్తున్నామని చెప్పి ఈ ఛానల్ అందరూ కూడా వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి రాష్ట్రాన్ని, ఒక మంచి సామాజిక వ్యవస్థను నిర్మించుకోవాలని నిరంతరం అందరం కూడా తపన చెందుతాం. అటువంటి సామాజిక వ్యవస్థని మీరు నాశనం చేస్తున్నారే. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, చాలా తప్పు చేస్తున్నారు. అక్కడ ఎక్కడైనా సరే వ్యక్తిగత విషయాల్లో మీడియా ఎంటర్ అవ్వటం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ చూసినా కూడా ఆ మధ్య వైజాగ్లో కూడా ఎవరో రాజ్తరుణ విషయంలో అమ్మాయి లావణ్య అని ఇంకా రకరకాల ఎక్కడ చూసినా వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. దానివల్ల మీరు పొందే ప్రయోజనం మీ రేటింగ్స్ పెంచుకోవటం, మీకు డబ్బులు వచ్చే పరిస్థితి ఏమో, కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇమేజ్ని రోడ్డునేస్తున్నారు, వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి సమాజంలో విలువ లేకుండా మీరు చేస్తున్నారు. అంటే ఫైనల్గా వాళ్ళకి ఇందులో కొన్ని ట్విస్ట్లు ఏంటంటే, కోర్టులో కేసులు చివరికి వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళిద్దరూ కోర్టు బయట కలిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ మీకు చిత్తూరులో ఒక ఎమ్మెల్యే మీద పడిన కేసు సంబంధించి కూడా కేసు పెట్టిన మహిళ కేసును విత్డ్రా చేసుకున్న సందర్భం, ఆ 15 రోజులు 10 రోజుల్లో ఎపిసోడ్ నడిచింది, ఎమ్మెల్యే సస్పెండ్ కూడా అయిపోయారు టీడీపీ నుంచి. అంతే, ఇట్లా జరుగుతుంది. తర్వాత కాంప్రమైజ్ అయిపోయి అంతా తూచి ఏమీ లేదంటున్నారు. అంతే, ఈ 10 రోజులు జరిగిన డామేజ్, సమాజానికి వెళ్ళే మెసేజ్ ఎంత కూడా గందరగోళం. మీరు చెప్పినట్టు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసను వదిలేయచ్చు, మళ్ళీ అతను వాళ్ళ ఫ్యామిలీకి చేరువవచ్చు. ఆ రోజున మీరందరూ ఏం చేస్తారు? అటువంటి పరిస్థితి రాక తప్పదు. చరిత్రలో ఎన్ని చూసాం, కొంతకాలం వరకు నడుస్తాయి, కానీ తిరిగి వాళ్ళలో ఆ రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ నా కుటుంబం కావాలి, నా పిల్లలు కావాలి, నా భార్య కావాలనుకునే మనస్తత్వం ఈ దేశంలో ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఒకరు కలవచ్చు, విడిపోవచ్చు, అదంతా వాళ్ళ వ్యక్తిగతం. ఏదైనా మీకు అందరికీ అనవసరం, అది అంది అనవసరం. కానీ నేను అనేది అటువంటి పరిణామాలు సంబంధించి వచ్చిన తర్వాత మీరు ఏం సమాధానం చెప్తారు ఆ రోజున? ఇదంతా అంటే ఒక వెబ్ సిరీస్ లాగా దీన్ని ఆసక్తిగా జనం చూస్తున్నారని చెప్పేసి చూస్తున్నారు అనే పరిస్థితి కనిపిస్తుంది. చాలా తప్పు, చాలా తప్పు. ఇటువంటి పరిస్థితులు రాకూడదు. మీడియా చాలా జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయాలి. మీడియా సమాజాన్ని చక్కదిద్దే పరిస్థితిలో ఉండాలి, కానీ సమాజాన్ని రోడ్డు కిడ్చే పరిస్థితిలోకి మీడియా రాకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక చక్కని సందేశం. ఇటీవల కాలంలో మీడియా పర్సనల్ లైఫ్లోకి ఎక్కువ ఎంటర్ అయ్యి వార్తలు తమ ప్రచారం కోసం, రేటింగ్స్ కోసం ఇవ్వడం అన్నది సమాజానికి సరైన సందేశం కాదు. అనేక మంచి విషయాలు ఉన్నాయి, వాటి విషయంలో చొరవ తీసుకోవాలి తప్ప న్యూస్ అన్నది న్యూసెన్స్గా మారకూడదన్నది వడ్డీ మల్లికార్జున్ గారి అభిప్రాయంగా ఉంది. ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఆ విధంగా
ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా కనీసం దృష్టి పెడితే మిగతా సోషల్ మీడియా కూడాలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మార్పు, ఇంకా ఇంకా దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున ప్రసాద్ గారు. ఇంకొక చిన్న చిన్న యాడింగ్, ఇంకొక చిన్న యాడింగ్, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఏంటంటే నియంత్రించవలసిన అవసరం చాలా ఉంది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక సెల్ ఫోన్ చేతుల్లో రావటం, గ్రామస్థాయి నుంచి కూడా రకరకాల మనుషులు, ఏంటంటే చదువు సంజయాలు లేనటువంటి విద్యావంతులు కానటువంటి వాళ్ళు కూడా రకరకాల బూతులతోటి మెసేజ్లు పెడతాం, వీడియోలు పెడతాం, న్యూడ్ వీడియోలు పెడతాం. ఇవన్నీ దేనికి సంకేతాలు? ఏం చేద్దామని ఈ దేశాన్ని మీరు? ఇటువంటివన్నీ నియంత్రించవలసిన అవసరం ఉంది. రాంగ్ పోస్టింగ్లు కనుక ఖచ్చితంగా పెడితే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తే మనం తప్పు పట్టాం. ఆ రోజున ప్రతి వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు బాధిస్తున్నారు లేకపోతే ప్రశ్నిస్తున్నారని తప్పు పట్టాం. కానీ మీడియా ఈ విధంగా సోషల్ మీడియా విచ్చలవిడితనానికి లోనైపోతే సమాజంలో పిల్లల భవిష్యత్తు పిల్లలు పాడైపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక ఈ సందేశం అందరికి కూడా క్యారీ చేసి మంచికి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న మీడియా, ప్రధాన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా కూడా ఒక సక్రమైన పద్ధతిలో వెళ్ళి పర్సనల్ లైఫ్ విషయాలకు సంబంధించి కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలు ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్తే కనుక అందరికీ ప్రయోజనం దక్కే వీలు ఉంటుందని చెప్పి మల్లికార్జున ప్రసాద్ గారు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ.